ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా భారత్తో ఆసిస్ మ్యాచ్ ఓడిపోవడంతో వార్నర్ అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. టీ20 ప్రపంచ కప్ 2024 తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తానని ఈ లెఫ్ట్ హ్యాండర్ ఈ ఏడాది ప్రారంభంలోనే చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో వార్నర్ అంతర్జాతీయ కెరీర్ ఇక ముగిసింది. ఇప్పటికే టెస్ట్ వన్డేలకు ఈ ఆసిస్ ఓపెనర్ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా సోమవారం టీమిండియాతో మ్యాచ్ ఓడిపోయింది. దీంతో సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. కానీ బంగ్లాదేశ్ పై ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించడంతో ఆసిస్ సూపర్ 8 లోనే ఇంటి దారి పట్టింది. దీంతో ఆసిస్ ఈ టోర్నీలో ఆడే అవకాశం లేకుండా పోయింది. తన చివరి మ్యాచ్ లో వార్నర్ 6 పరుగులే చేసి అర్షదీప్ సింగ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. వరల్డ్ కప్ టైటిల్తో ఆస్ట్రేలియాకు వీడ్కోలు చెప్దామనుకున్న వార్నర్ కు నిరాశ తప్పలేదు. మ్యాచ్ తర్వాత ఈ ఆసిస్ ఓపెనర్ కు స్టాండింగ్ ఓవియేషన్ కూడా ఇవ్వలేదు. బాధతోనే తన అంతర్జాతీయ క్రికెట్ ముగించాల్సి వచ్చింది. జనవరి 6, 2024 టెస్ట్ ఫార్మాట్ కు వీడ్కోలు పలికిన వార్నర్ వన్డేలకు గుడ్ బై చెప్పారు. కాకపోతే తన సేవలు క్రికెట్ ఆస్ట్రేలియా కావాలనుకుంటే వచ్చే ఏడాది పాక్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడుతానని అతను చెప్పినప్పటికీ అది జరుగుతుందని అవకాశం కనిపించడం లేదు. వీడ్కోలు పలికిన ఆటగాడికి క్రికెట్ ఆస్ట్రేలియా మరో అవకాశాన్ని ఇచ్చే మంచి మనసు లేదు. దీంతో అతను మున్ముందు వన్డేల్లోనూ కనిపించేది అసంభవమే.